మన నెక్స్ట్ కంటెస్టెంట్ ని ఇన్వైట్ చేద్దాం, సూర్య నకెల గారు. సూర్య గారు ఈరోజు పాడబోయే పాట వేదం అణువణువున నాదం, సాగర సంగమం చిత్రంలోంచి. ఆల్ ది బెస్ట్ అండి. జరావరణం భయం నాస్తి జరా
థ్యాంక్ యూ అండి. కే విశ్వనాథ్ గారి చిత్రాల్లో అద్భుతమైన చిత్రం సాగర సంగమం, అందులో ఇది మహాద్భుతమైన పాట. ఈ పాటను ఎలా ఆలపించారో చంద్రబోస్ గారిని ముందు అడిగి తెలుసుకుందాం, తర్వాత మల్లిక్ గారిని. సూర్య గారు, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఫిలడెల్ఫియా అండి. ఫిలిడ్, అప్పుడు ఏం పాట పాడారు? ఏ దేవిలో వచ్చిన పాట? నేను నువ్వు అంటూ, ఆరెంజ్. గుర్తొచ్చింది, ఇది కూడా చాలా బాగా పాడారండి. మీరు ఈ పాటను ఇంత అందంగా పాడతారని అనుకోలేదు, ఎందుకంటే ఇంకా మీరు వేరే పని కూడా చేస్తున్నట్టున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, మరి దీని మీద ఇంత సాధన చేసి ఇంత అందంగా పాడతారని అనుకోలేదు. కాకపోతే దీంట్లో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఏంటంటే వేదం అని ఎత్తుగడలోనే మీరు తడబడ్డారు, ముందు ఎత్తుగడ తడబడ్డారు, తర్వాత రెండవ చరణం చాలా అద్భుతంగా ఆలపించారు, మొదటి చరణంలో చివర పెదవులు తానే పదములు కాగా అక్కడ, తర్వాత అందియలే గుండియలే అందియలే అక్కడ, ఆ రెండు చోట్ల ఇంకా అందమైన గమకాలు రావాలి, అదొక్కటే లోపం అనిపించింది. రెండవ చరణం చాలా బాగా పాడారు, ముఖ్యంగా మీ గొంతు బంగారంలా ఉంది. థ్యాంక్ యూ సార్. సూర్య గారు, స్టార్టింగ్ గురించి బోస్ గారు ఎలా చెప్పారండి, తర్వాత అక్కడ కదా నోట్ రీచ్ అవ్వాలి, రెండుసార్లు అక్కడ వెళ్ళట్లేదు, అక్కడికి వెళ్ళాలండి. ఓకే, అది చిన్న మిస్టేక్ అండి. గొంతుకు అయితే చాలా బాగుందండి, బలేవంత గొంతుకు. అంటే ఈ క్లాసికల్ సాంగ్కిని ఆ లాస్ట్ టైం మీరు పాడిన దానికి కూడా చాలా బాగా రెండాటికి మ్యాచ్ అయింది మీ గొంతుకు. రీజనల్స్లో పాడినప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ వండర్ఫుల్ ఉందండి. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ మల్లిక్ గారు, చంద్రబోస్ గారు చాలా చక్కటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. తర్వాత అభ్యర్థిని ఇన్వైట్ చేసేద్దాం, నవ్య వేమూరి. నవ్య రానేలా వసంతాలే అనే పాట పాడబోతోంది. ఇది డాన్స్ మాస్టర్ చిత్రంలోనిది. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. సంతాలే
వావ్, రాగగర్భితమైన భావగర్భితమైన చక్కటి పాటను ఎంచుకుంది నవ్య. మరి నవ్య ఎలా ఆలపించిందో చంద్రబోస్ గారిని, మల్లిక్ గారిని అడిగి తెలుసుకుందాం. నవ్య, ఏం చదువుతున్నావు నువ్వు? నేను 9th గ్రేడ్ కి వెళ్ళబోతున్నా. ఏ ఊళ్ళో? సాన్ హోసే, కాలిఫోర్నియా. ఓ, అక్కడ నేను చూడలేదు, ఎందుకంటే సాన్ హోసే కళ్యాణ్ గారు వచ్చారు అప్పుడు. బాగా పాడావు. థ్యాంక్ యూ. నీ పాటలో నాకు నచ్చిన అంశం ఏంటంటే పాటలో రెండవ భాగం బాగా పాడుతున్నావు. థ్యాంక్ యూ. ఏ పాట పాడినా అది పువ్వులై, అది నేల రాలినా చిరుతావినే అని చెప్పి ఆ చోటు నుంచి అంత బాగా పాడుతున్నావు. రెండు చరణాలు అది బాగా పాడావు. పల్లవిలో రెండవసారి వచ్చిన పల్లవిలో రానేలా ఇంకొక కొంచెం ఇంక అందంగా పాడాలి. ఇప్పుడు ఏంటంటే నీ సినిమాలో విశ్రాంతి నుంచి బాగుంటుంది, మొదటి భాగం కొంచెం చిన్న చిన్న ఉన్నాయి అన్నమాట, అది కూడా నువ్వు సరి చేసుకుంటే నీ సినిమా 100 డేస్ పక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మల్లిక్ గారు, నవ్య నా కంప్లైంట్ కూడా అదే, ఆ సెకండ్ హాఫ్ ఎంత అందంగా పాడుతున్నావో, ఆ బిగినింగ్ రెండు చరణాల్లో కూడా ఆ బిగినింగ్ ఫ్రేజెస్ కొంచెం అందంగా ఫైన్ ఆర్ట్ ఇంకా బాగా రావాలి. అండ్ పల్లవి కూడా నాకు చాలా బాగా నచ్చింది. గొంతుకు చాలా, యా, దాని గొంతు గురించి స్పెషల్గా ఇవాళ చెప్పక్కర్లేదు, యూ కేమ్ టు క్లియర్. అది కూడా ఆ బిగినింగ్ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా బాగా అనుంటే చాలా బాగుంటుంది పాట, చాలా బాగుండేది యాక్చువల్గా. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవ్య. మరి తర్వాత అభ్యర్థిని ఆహ్వానించేద్దాం, నీలిమ మల్లెల. నీలిమ గారు పాడబోతున్న పాట ప్రియతమ తమ సంగీతం, ఆలాపన చిత్రంలోంచి జానకి గారు ఆలపించిన పాట. కోరి
ప్రేమ రసాన్ని భావాన్ని పరిపూర్ణంగా నింపుకున్న ఈ పాటని మీరు ఎలా ఆలపించారో, ఎలా ఆకట్టుకున్నారో చంద్రబోస్ గారిని మలిక్ గారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా చంద్రబోస్ గారు, హార్ట్ఫోర్డ్ కదా, అక్కడ ఏం పాడారు? తెలిమంచు. ఇది కూడా మంచి ప్రయత్నమే, కాకపోతే ఏంటంటే ఈ పాటలో చాలా ఎత్తులు పల్లాలు, చాలా మెలికలు వంపులు ఉన్నాయి. అన్నీ ఖచ్చితంగా పాడితేనే ఈ పాట అందంగా వినబడుతుంది. అయితే అక్కడక్కడ పట్టు జారిపోతూ ఉంది, మీకు అర్థమయ్యే ఉంటుంది ఎక్కడెక్కడ జారిపోయిందో. మాకైతే కొన్ని చాలా చోట్ల అలా తేలిపోతున్నట్టుగా ఉంది. ఇంకా అందంగా ఆలపించాల్సిన పాట, ఇంకా ఈ పాటకి చాలా సాధన అవసరం. సరేనా, థ్యాంక్ యూ సార్. మలిక్ గారు, నిల్మ గారు, ఆల్మోస్ట్ అంటే చాలా చోట్ల జానక్ గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా కరెక్ట్గా పాడారని నాకు అనిపించిందండి పాడుతున్నప్పుడు. ఎక్స్ప్రెషన్ వైజ్ ఫస్ట్ పల్లవిలో ప్రియతమ తర తత తత అది ఇంకా అది ఫస్ట్ టైం వచ్చినప్పుడు హార్ష్గా ఉంది. సెకండ్ టైం నేను లేటర్ పాడినప్పుడు చాలా సాఫ్ట్గా చాలా చాలా మెల్లోగా బాగా పాడారండి. ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ ఇట్ వాస్ బిట్ హార్ష్ అండ్ దట్స్ వాట్ దట్స్ ఇట్ దోస్ కరెక్షన్స్. అది బిగినింగ్ కాబట్టి ఎత్తుకోవడం గబుక్ని మీకు ఆ వాల్యూమ్ ఎలాగ మేనేజ్ చేయాలన్నది తెలియలేదు అనుకుంటా, బట్ లేటర్ కరెక్ట్గా పడ్డారు. ఫస్ట్ టైం కొంచెం హార్ష్గా అనిపించింది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నీలిమ గారు. మన తర్వాత అభ్యర్థిని ఆహ్వానించేద్దాం, నిహారిక మలిగే. నిహారిక పాడబోయే పాట నీలాకాశంలో మెరిసే అనే పాట, సుకుమారుడు చిత్రంలో నుంచి. All the very best to you. Thank you. నీ వల్లే రా సుకుమారా, నీ మాయే నీ వల్లే.
థ్యాంక్ యూ. చాలా హ్యాపీ అండ్ పెప్పీ నెంబర్ పిక్ చేసుకున్నావు. మరి ఆ నీలాకాశంలో ఉన్న చంద్రుణ్ణి నీ గాత్రంతో ఈ నేల మీదకి రప్పించావో లేదో అని జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. చంద్రబోస్ గారు, నిహారిక, ఇందులో ఏంటంటే నాకేమనిపించిందంటే రెండవ చరణం తర్వాత వచ్చే పల్లవి చాలా బాగుంది. కాకపోతే ముందు వచ్చిన పల్లవి, మొదట వచ్చిన పల్లవి, తర్వాత చరణం, ఎందుకు పల్లవి ఒక శృతి విషయం నాకు కొంచెం ఏంటంటే ఎక్కడో ఒక గీత ఉంటే ఆ గీతను చేరాలా వద్దా అన్న ఒక సందిగ్ధంలో పాడామేమో అనిపిస్తుంది ఆ పల్లవిలో. మాటకి చరణం కూడా ఇంకా అందంగా పాడాల్సిన పాట ఇది. అదొకటే, రెండవ చరణం, పల్లవి, బ్రహ్మాండం. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ గారు, నిహారిక, చాలా చోట్ల ఎక్స్ప్రెషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎస్పెషల్లీ చరణంస్. ఫస్ట్ పల్లవి పాడినప్పుడు నీ వల్ల దగ్గర చిన్న అపశృతి వచ్చింది. అండ్ ష్రిల్ అంటే హై పిచ్కి చేరుతున్నప్పుడు అదేంటంటే ఆ బార్డర్ లైన్ దగ్గర కరెక్ట్గా ఉంటుంది ఆ శృతి టోటల్గా. అంటే ఇట్స్ నాట్ అంటే ఇంకొక జస్ట్ ఒక పాయింట్ ఏవేగా ఉన్నా అన్న ఒకటి, అంటే హై నోట్స్కి వెళ్తున్నప్పుడు అది ఇంకొంచెం ఓపెన్గా నువ్వు జస్ట్ ఫుల్ థ్రాటిల్తో నువ్వు పాడుంటే కనుక ఇట్ కుడ్ హ్యావ్ టచ్ దట్ మీటర్ ప్రాపర్లీ. దట్స్ ద ఓన్లీ పాయింట్ ఐ నోటిస్డ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లెట్స్ ఇన్వైట్ అవర్ నెక్స్ట్ కంటెస్టెంట్, నిత్య మలెంపాటి. చిత్ర గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఒకసారి చేతులెత్తండి. చిత్ర గారి పాట మీకోసం పాడబోతోంది తను. కీరవాణి గారు స్వరపరిచిన, చిత్ర గారు ఆలపించిన వేణుమాధవ అద్భుతమైన పాట. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. కాళీ గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే కాళీ గాంధర్వమవుతున్నదో, ఏ మోబిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో గాయమునే తన జన్మకి తరగని వరమల సిరులని తలచినదా. అల్లనని అడుగుల సడి వినబడగా హృదయానికి అలజడితో అణువణువు తడబడదా.
వావ్, వండర్ఫుల్. చిత్ర గారు కూడా ఎన్నో మనసులు దోచేసుకున్నారు ఈ పాటతో. మరి నువ్వు మనసులు దోచుకున్నావో లేదో జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. ముందుగా చంద్రబోస్ గారు. హలో నిత్య, మంచి పాట, చాలా మాధురీభరితమైన పాట బాగా పాడావు. అయితే సాహిత్యం వచ్చిన చోటల్లా చాలా చక్కగా పాడావు. గమకాల విషయంలో ఇంకా కొంచెం సాధన అవసరం అమ్మ, నీకు సాధన చెయ్యి. సాహిత్యం వచ్చిన చోట చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ గారు. నిత్యా, కొన్ని పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, కొన్ని తప్పులతో పాడినా, ఎవరు పాడినా, ఎలా పాడినా, ఒక 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 రేంజ్కి ఒక రేంజ్కి పాడితే అది చాలా బాగుందని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి పాట ఇది. క్యారీ అయిపోతూ ఉంటాం, పాటలో కొట్టుపోతూ ఉంటాం, మనం తెలీదు ఎలా పాడుతున్నాం ఏంటనేది. నోటీస్ చేసే లోపల నెక్స్ట్ ట్యూన్ వెళ్ళిపోతూ ఉంటుంది, మైండ్ రేజ్ అయిపోతూ ఉంటుంది. అంత మంచి పాట నువ్వు ఎంచుకుని చాలా, ఆల్మోస్ట్ 90% నువ్వు చాలా బాగా పెర్ఫామ్ చేసావు. నీ ఏజ్కి అలా పెర్ఫామ్ చేయడం చాలా కష్టం. ఈ పాట వెరీ వెరీ టఫ్ సాంగ్, ఆ గమకాలు ఆ స్వరాలు వచ్చినప్పుడు. బట్ నాకు అక్కడికన్నా ఫస్ట్ పల్లవిలో నువ్వు ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తుంటే బాగుండి అనిపించింది. బిగినింగ్ పల్లవి చాలా చోట్ల శృతి సరిగ్గా లేదు, అండ్ లేటర్ ఆన్ ఇట్ కవర్డ్, అండ్ లాస్ట్ స్వరాలంతా కూడా ఇంకా కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తుంటే బాగుండి అనిపించింది. బట్ 99% ఆ స్వరాలు చాలా బాగా పడ్డావు. 99% చిన్న మిస్టేక్స్, అవి అవేంటంటే మెలోడీ సాంగ్స్ అప్పుడు మనకి చిన్న చిన్ని కూడా చిరాగ్గా అనిపిస్తూ ఉంటాయి చిన్న మిస్టేక్స్ జరిగినప్పుడు. బట్ అక్కడికన్నా నాకు పల్లవిలో కొంచెం ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తుంటే బాగుండి అనిపించింది. ఓకే, ఆల్ ది బెస్ట్.